దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో వాణిదేవి చేత ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాణిదేవి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సందర్భంగా వాణిదేవి మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ వాతావరణంలో పెరిగాం, ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నానని, కానీ అధికారం ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అనుకున్నా, అప్పుడే తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని వాణిదేవి అన్నారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వ